గాయస్, ఇవాళ మనం ఒక్కసారి కొన్ని సంవత్సరాలు పుట్టిన వాళ్ళది చైనీస్ వాళ్ళ ప్రకారం ఎలా ఉంటుందో చూద్దాం. భావనవమి సంవత్సరం చూద్దాం. అంటే 1809, 1821, 1833, 1845, 1857, 1869, 1881, 1893 అనేసి మన ఇంగ్లీష్లో ఇవన్నీ అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండరు కాబట్టి చూద్దాం. 1905, 1917, 1929, 1941, 1953, 1965, 1977, 1989, 2001, 2013, 2025, 2037, 2049, 2061, 2073, 2085, 2097, 2109, 21, 21, 2133. ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళ లక్షణాలు చూద్దాం. ఇది భావనవమి సంవత్సరం వాళ్ళు అంటారు. ఇది ఈ సంవత్సరం పుట్టిన వారి మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. వీరిది నిగూఢమైన మనస్తత్వం. వీరు పైకి కొద్దిగా మాట్లాడతారు కానీ లోపల అపారమైన తెలివితేటలు కలిగి ఉంటారు. డబ్బు విషయంలో వీళ్ళు చాలా అదృష్టవంతులు. అస్సలు కొదుగు ఉండదు, ఏదో రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి. అసలు అందుకే ధనం గురించి కూడా వీరు ఎప్పుడు ఆలోచించిన అవసరం లేదు. మెయిన్ గమనిస్తే 1989 పుట్టిన మనకి ఉన్నారు కదా, తమన్నా ఉన్నారు కదా, ఆవిడ ఎంత తెలివైన ఆవిడో, ఎలా డబ్బు సంపాదిస్తున్నారో మీకు తెలియని విషయం కాదు. యాక్టర్గా వీరికి అవసరమైన సమయానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. వీళ్ళు ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇతరులను తను మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఆ విషయం మీద తన అందం మీద వాటి మీద కొంచెం ఉండాలండి, గర్వం అహంకారం ఉంటుంది. అలంకారాల ఎందుకు ఇష్టత కలిగి ఉంటారు. అలాగే న్యూ ఫ్యాషన్స్, అంటే కొత్త కొత్త ఫ్యాషన్స్ అంటే ఇష్టం. మంచి దుస్తులను ధరించడంలో చాలా ఇష్టం చూపిస్తారు. అయితే స్వార్థం తమ మీద తాముకు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా అప్పు గురించి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే అప్పు ఇవ్వడానికి అంతలా కొంచెం ఆలోచిస్తారు. కాకపోతే వీళ్ళు ఇతరుల ఏడ సానుభూతి కూడా లేకపోలేదు. హెల్ప్ చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకు ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ సహాయం కూడా ఇతరులకి అంతగా బాగుండదని చెప్పాలి. ఈ సంవత్సరం పుట్టిన వారికి ఏ పని అయినా కొంచెం అతిగా చేసే అలవాటు ఉంటుందన్నమాట. సరిదిద్దుకోలేని కొన్ని అలవాట్లు ఉంటాయి, అది ఎప్పటికీ మారవు. వీళ్ళు ఏంటంటే తమ తీర్పుల మీద, అప్పుడప్పుడు తాము చేసే జస్టిస్ మీద, వాటి మీద ఏంటంటే కొంచెం డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఏంటంటే సరిదిద్దుకోవడానికి వీళ్ళని అలవాట్లు కూడా వీళ్ళకు ఉంటాయి. అదే సారీ, తమ తీర్పుల మీద సందేహం కలిగి ఉండి తమ సొంత తెలివితేటని నమ్ముకుని ఉంటారన్నమాట. అందువల్ల వీళ్ళు తలపెట్టింది చేసే తీరుతారు కానీ ఆపరు. ఆ పని జరగకుండా ఆగడానికి ఇష్టపడరు. పట్టుదలతో కార్యం సాధించగలరు. అలాగే పైకి శాంతంగా కనిపించినా లోపల ఇండైరెక్ట్గా చాలా తీవ్రంగా ఉంటారు. ఏది విషయం మీద, దేని మీద అయినా సరే వీళ్ళు పైకి ఎంత శాంతం కనిపిస్తారో తీవ్రంగా ఉంటారని నేను చెప్పాను. అలాగే వీళ్ళు దేనికైనా గురి పట్టితే మాత్రం ఆ బాణం తప్పనిసరి వాళ్ళకి దానికి తగిలి తీరాలి. అలాగే వీళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్, అంటే కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. కోపం కూడా వస్తుంది, ఎక్కువ తొందరగా వస్తుంది. సో ఈ సంవత్సరం పుట్టిన స్త్రీ పురుషులు అందంగా ఉంటారు. ఇతరులను ఆకర్షించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అలాగే సంవత్సరంలో పుట్టిన వారి వివాహ సంబంధమైన చిక్కులు కలుగుతూనే ఉంటాయి. సో వీరి పరాయి సంబంధాలు ఎక్కువ జరుగుతుంటాయి కానీ వీళ్ళని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు దగ్గర బంధువులకే ఉంటుంది. కాబట్టి సాధారణంగా వీళ్ళు తమ దగ్గర బంధువులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి నేను ముందరే చెప్పాను, నిగూఢమైన మనస్తత్వం, పైకి కొద్దిగా మాట్లాడతారు. వీళ్ళని కొంచెం ఏంటంటే అర్థం చేసుకోవడంలో అవతల వ్యక్తి ఫెయిల్ అయితే మళ్ళీ ఇబ్బంది. వీళ్ళు దగ్గర బంధువులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని జీవితాలు సాఫీగా ఎక్కువ కష్టాలు లేకుండా నడుస్తాయి. అయితే జీవితంలో వీళ్ళకి మొదటి దశ, రెండో దశ చాలా బాగుంటుంది. మూడో దశలో చాలా జాగ్రత్త నడుచుకోవాలి. ఎందుకంటే అది చాలా చెడ్డగా ఉంటుంది. సో చివరి జీవితంలో ధన విషయంలో కానీ ఏ విషయం అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే లైఫ్ అనేది సాఫీగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే 1809 ఇవన్నీ మనం చెప్పుకున్నా అవన్నీ వాళ్ళు ఎవరు బతుకుంటారు. మనకి ఏదైనా లెక్క ఎక్కడైనా ఉందంటే ఈ 1941, 53, 65, 1977, 1989 ఇలాగనమాట వీళ్ళకే లెక్క ఉంటుంది. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఏంటంటే గుర్రం నామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు చెప్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.